నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి మెత్తాళ్ళ చింత చిగురు కూరని చాలా సింపుల్ వేలో మంచి టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము ఈ మెత్తాళ్ళని కొన్ని ప్రాంతాల్లో మెత్తాళ్ళు అని కూడా పిలుస్తారండి మేమైతే అనే అంటాము సో ఈ ఎండు మెత్తాళ్ళతో నేను చింత చిగురు వేసి ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తాను ఇక ఇప్పుడు ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా మనము ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎండు మెత్తాళ్ళని తీసుకోవాలి అలాగే ఒక కప్పు చింత చిగురు నాలుగు పచ్చిమిరపకాయలు మీడియం సైజు పెద్దలపాయ ఒకటి తీసుకోవాలండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా అంటే ఈ విధంగా ఉంటాయండి వీటికి తల తోక భాగం తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలండి మనం కర్రీ ప్రిపేర్ చేసే ముందే వీటన్నిటిని నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి నేను ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అన్నీ క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను ఇక ఇప్పుడు ఈ మెత్తాళ్ల కూరలోకి చింత చిగురును వేయడం కోసం అనేసి నేను ఇక్కడ ఒక కప్పు చింత చిగురుని తీసుకున్నానండి చింత చిగురు లేతగా ఉంటే పర్వాలేదు కొంచెం ముదురు కాళ్ళు అక్కడక్కడ ఉంటే కొంచెం వేరు వేసుకోవాలి మనము ఇక నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎండు మెత్తాళ్లలో ఇసుక అనేది ఉంటుందండి సో మనం అందుకని చెప్పేసేసి కొద్దిగా వాటర్ని హీట్ చేసి గోరువెచ్చని నీళ్ళతో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలండి ఇలా కడిగిన తర్వాత వీటన్నిటిని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి ఇదే విధంగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగానండి అయితే వీడియో ఎంత ఎక్కువైపోతుందనేసి అనేసి నేను ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ చూపించట్లేదు ఇక నెక్స్ట్ ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలికించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఫోర్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలండి నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఇక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ పీసెస్ను వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలండి ఇక నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకొని వేయించుకున్నామంటే చాలా త్వరగా వేగిపోతాయండి చూడండి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక ఇక ముందుగానే మనము క్లీన్ చేసుకొని కడిగి ఉంచుకున్న ఎండు మెత్తాల్ని ఇందులోకి వేసేసుకోవాలి మెత్తాళ్ళని వేసిన తర్వాత కొద్దిగా అలా కలుపుకుంటే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ముందుగానే మెత్తళ్ళని ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీకి వాసన అనేది ఉండదు ఇక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వేసుకోవాలండి కారము మీ టేస్ట్కి సరిపోను చూసుకొని వేసుకోండి నేనైతే నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఎక్కువగానే వేస్తానండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మీరు మీ టేస్ట్కి సరిపోను చూసుకొని వేసుకోండి పసుపు కారము కర్రీలోకి బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ని పోసుకోవాలి వాటర్ని యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇక ఇందులోకి సాల్ట్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఒకవేళ సాల్ట్ కరెక్ట్గా లేకపోయినట్లయితే మరి కొంచెం సాల్ట్ను వేసుకోవాలి నేను ఇందాక స్టార్టింగ్లో ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఒక వన్ స్పూన్ సాల్ట్ వేశాను కదా ఇక ఇప్పుడు మళ్ళీ కొంచెం తగ్గినట్లు అనిపించి మరొక హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశానండి ఇక ఇప్పుడు ఈ కర్రీ మీద లిడ్ పెట్టేసేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు ఈ మెత్తాళ్ళని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం తీసి చూసామంటే మెత్తాళ్ళకి ఉప్పు కారం పట్టి చాలా చక్కగా ఉడికిపోయి ఉంటాయి ఇవి ఉడకడానికి ఎక్కువ టైం కూడా తీసుకోదండి మొత్తం మీద ఒక టెన్ మినిట్స్లో ఈ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ కర్రీ మొత్తం ఈ విధంగా దగ్గరకు అయిపోయి లైట్గా వాటర్ ఉన్న స్టేజ్లో మనము ఫైనల్గా ఇందులోకి చింత చిగురుని వేసుకోవాలండి చింత చిగురులో అక్కడక్కడ ఇలా ముదిరిపోయిన కాళ్ళు అవి ఉంటాయి అవి మొత్తం అంతా వేరేసేసుకొని ఆకుని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకొని ఈ విధంగా నలుపుకుంటూ కర్రీలోకి వేసుకోవాలండి చూస్తున్నారు కదా చింత చిగురిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా అరచేతుల్లోకి పెట్టుకొని రబ్ చేసుకుంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్ చింత చిగురిని ఎప్పుడైనా సరే ఈ కర్రీకి లాస్ట్లో వేసుకోవాలండి మనం కర్రీ దగ్గరకు అయిపోయి ఒక ఫైవ్ మినిట్స్లో దించుతామనగా ఇలా చింత చిగురిని నలిపి వేసుకోవాలి ముందుగా మాత్రం వేసుకోకూడదు టేస్ట్ అంత బాగోదండి సో చూస్తున్నారు కదా చింత అంతా వేసేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి కొంచెం సేపటికి కర్రీ అంతా దగ్గరకు అయిపోయి ఆయిల్ అంతా ఈ విధంగా సపరేట్ అవుతూ ఉంటుందండి ఇక ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీని డిష్ అవుట్ చేసేసుకున్నామంటే మంచి గుమగుమలాడే మెత్తళ్ళ చింత చిగురు ఈ రెడీ అయిపోయినట్లేనండి మీరు ఇందులోకి కావాలంటే ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కానీ గరం మసాలా పౌడర్ కానీ వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఇందులోకి వేయలేదండి మా ఇంట్లో వాళ్ళకి ఇలా చేస్తేనే ఇష్టపడతారు నాన్ వెజ్ ప్రియులకైతే చాలా బాగా నచ్చుతుంది వేడివేడి అన్నంలోకి ఈ మెత్తళ్ళ చింత ఇగురు ఈగురు కూరని వేసుకొని తిన్నామంటే తిన్న కొద్ది తినాలనిపిస్తుందండి అంత కమ్మగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సీ యూ నెక్స్ట్ వీడియో